మీ పేరండి? మేఘన, బీటెక్ థర్డ్ ఇయర్. మేడం, గత 10 రోజులుగా మన భారతదేశం, యావత్ భారతదేశం అంతా వేచి చూసినట్లాంటి ఒక సెన్సేషన్, దిశ గారి రేపెట్టం, ఆ నలుగురు నిందితులు ఏమవుతారా అని ఎన్కౌంటర్ అయితే జరిగింది. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే లైక్ అందరూ అంటుంటారు కదా, మా అమ్మాయిలు నైట్ టైం బయటకు వెళ్ళకూడదు అండ్ ఆల్ అది ఇది అని. అది ఎలా పాసిబుల్ అండి? ఇప్పుడు అబ్బాయిలు వెళ్ళినా కానీ, లైక్ మొన్న రీసెంట్గా జరిగింది, ఇక్కడ ఒక అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడు అతన్ని కొట్టి మనీ తీసేసుకొని అలా జరిగింది. నైట్ టైం బయటకు వెళ్ళకుండా ఉండడం అనేది ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్ అండ్ ఆల్లో. మనుషుల మైండ్ సెట్ మారాలి ఫస్ట్ థింగ్. లైక్ ఇప్పుడు మేము నిజామాబాద్లో ఉంటామండి, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మా మమ్మీ నువ్వు ఒక్కదానివి రాకు, నేను వచ్చి నేను తీసుకెళ్తాను అంది. నిజామాబాద్ నుంచి తను వచ్చేటప్పుడు కూడా ఏదైనా జరగచ్చు కదా. లైక్ మనుషుల మైండ్ సెట్ ఫస్ట్ మారితే అప్పుడు అండ్ సేఫ్టీ అండ్ ఆల్ అదేమైనా పెరుగుతుందేమో. ఇంకా ఎంత అని గవర్నమెంట్ అండ్ పోలీస్ అయినా మనకు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది? 24/7 ఇవ్వలేదు కదా. ఒక్కొక్క అమ్మాయి వెనకాల అలా ఉండలేరుగా. మనుషులు మైండ్ సెట్ ఫస్ట్ మారితే మేబీ చేంజ్ తీసుకురావచ్చేమో. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ కావచ్చు, ఫార్చునేట్లీ ఎన్కౌంటర్ అయితే జరిగింది, ఓకే, అది కరెక్టేనంటారా? కరెక్టేనంటారా అంటే ఇంకా వాళ్ళని జైల్లో ఉంచి ఉండడం వల్ల కూడా ఏం యూస్ లేదు కదా. మేబీ అది కరెక్టేనేమో. దీనిపైన మీరు వన్ ఆఫ్ ది లేడీగా ఇతర లేడీస్కి ఏమైనా చెప్పాలనుకున్నారా? అంటే ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టడం కూడా తనకు అలానే అవ్వాలి, అలానే జరిగింది, నైట్ టైం వెళ్ళడం వల్ల అలా జరిగింది అని పెడుతున్నారు కదా. అందులో ఇప్పుడు ఎవరిది తప్పు అంటారు? అమ్మాయిలది అని చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు మా ఎవరో ఎందుకు మా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ నైట్ టైం అలా వెళ్ళనప్పుడు ఏం జరిగేవి కాదు, ఇప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాతే కదా ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి అని అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఇంకా ఇండివిజువల్కి తెలియాలండి. అది ఒకళ్ళు మార్చడం ఒకళ్ళు చెప్పడం అంటూ అలా ఏమి ఉండదు. ఇప్పుడున్న కాలాన్ని ప్రకారం చూస్తున్నట్లయితే చిన్న పాప 9 మంత్స్ బేబీ కావచ్చు, 16 ఇయర్స్ అబౌ మైండ్ సెట్ మారాలి. డ్రెస్సింగ్ అంటూ అది డ్రెస్సింగ్ పైన ఎలా డిపెండ్ అవుతుంది? చిన్నపిల్లలు లైక్ అన్ని సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నాం కదా, ఒక రూమ్లో ఒక చిన్న 9 మంత్స్ బేబీ, ఆ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, మరి వాళ్ళేం తప్పు చేశారు? దట్స్ వాట్ మనుషుల మైండ్ సెట్ ఫస్ట్ మారితే చేంజ్ తీసుకురావచ్చు. అంటే మైండ్ సెట్ మార్చడానికి ఎట్లా అంటారు ప్రాసెస్? లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగాలి ఇన్స్టిట్యూషన్స్లో, కౌన్సిలింగ్స్. స్టడీయింగ్లో ఉన్న వారికి అయితే ఇవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవి ఉంటాయి. ఇల్లిటరేట్స్కి ఎలా అంటారు? వాళ్ళు కూడా క్యాంపెయిన్స్ జరగాలండి అవేర్నెస్ తీసుకురావడానికి. లైక్ ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, బయటకు వచ్చినాయి కొన్ని, జరగని వల్ల ఎన్నుండి ఉంటాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరిగితే మేబీ.